అంటే మనం ఒక కొమ్మరి చేతిలో ఒక మట్టి ముద్ద ఎలా అయితే ఒక షేప్ తీసుకుంటుందో, అలాగే మనం కూడా ఈ జీవితంలో ఒక షేప్ని తీసుకోవాలి. మనం విశిష్టత సాధించాలి, గుర్తింపు తెచ్చుకోవాలి సమాజంలో. నలుగురి మనం మంచిగా అనుకోవాలి అని అనుకుంటే కనుక మనం ఖచ్చితంగా మన లైఫ్ని మనమే మౌంట్ చేసుకోవాలి. అయితే ప్రతి మనిషికి కూడా ఒక గురువు అవసరం, ప్రతి మనిషికి కూడా ఒక గురువు అవసరం. కానీ మనం ఇంగ్లీష్లో మెంటార్ అంటాం. మెంటార్ మెంటార్ అంటే మిమ్మల్ని మౌల్డ్ చేయడానికి ఎవరో ఒక గురువు కావాలి. అది ఎవరైనా కావచ్చు, మీ నాన్నగారు సాధించాం. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఇవాళ ఇలా చేయాలి అంటే ఓ ముగ్గురు నలుగురు కష్టపడితేనే ఇలా చేయగలం, అంతేనా కదా? సో ఎక్కడైనా సరే ఒక కుటుంబం బాగుంటే తల్లి తండ్రి పిల్లలు అందరూ కష్టపడితేనే ఆ కుటుంబం బాగుంటుంది. సో ప్రతి చోట కూడా ఉన్నది ఏంటి? టీమ్ వర్క్. సో మీ ఆర్గనైజేషన్ ముందుకు నడిపించే శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయి, విశ్వాసం మీలో ఉంది, నమ్మకం మీలో ఉంది. అలాగే ఆర్గనైజేషన్ సంతోషంగా ఉన్నప్పుడు తీసుకెళ్ళి లాగింగ్ తీసిన జగ్గారెడ్డి దగ్గర బస్సు పట్టుకుని అని చెప్పడం కరెక్ట్ కాదు. సో నీ జీవితంలో వాడాల్సింది సమయ స్ఫూర్తి, దెన్ సోమరితనం, లేజినెస్. చాలా మంది ఆదివారం పొద్దున్న 6 గంటలకు ఎవరికి ఫోన్ చేసాడు, ఏంటి కారణం ఏంటి? మనకి మనం లేజినెస్ అనేది అవాయిడ్ చేసుకుంటున్నాం. మనకి మనమే చేస్తున్నాం సార్, ఏం చేస్తున్నాం సార్? ఇక్కడ చాలా మంది నేను చూస్తాను కుర్రోళ్ళు, 3 అంతస్తులు ఉన్నాయి కదా, లిఫ్ట్ ఉంది, లిఫ్ట్ ఎక్కడ ఎక్కడ పెట్టు, లిఫ్టే వాడు ఎందుకు? సుఖం తాగి షుగర్స్ లేదు. ప్రయత్న లోపం, మన ప్రయత్న లోపమే. ఏదైనా కానీ మన జీవితంలో సాధించలేకపోయామంటే ప్రయత్న లోపం తప్ప వేరే ఎవరు బాధ్యత కాదండి, మీకు మీరే బాధ్యత. ఇది మనం చెయ్యాలి జీవితంలో ముందుకెళ్ళాలంటే. ఇవాళ ఈ క్షణం స్టార్ట్ చేయండి. టుడే యు స్టార్ట్ ఏ న్యూ వేవ్, ఏ న్యూ చేంజ్. నా జీవితంలో మార్పు తెచ్చుకోవాలంటే నాకు ఎడ్యుకేషన్ కావాలి, నేను కొంచెం ఎక్స్ట్రా చదవాలి. ఆ ఇన్స్ట్రుమెంట్ ఏంటి? ఎలక్ట్రికల్. ఒక ఎలక్ట్రికల్ గురించి చెప్పే ఎక్కువ నాలెడ్జ్ని పెంచుకుంది పెంచాలంటే నేనేం చేయాలి? బీబీసీలో చూస్తే రాదు, నీ వంటి ఒక గంట ప్రయత్నం చేయి. ఆ గంట ప్రయత్నం చేసినప్పుడు నువ్వు ఖచ్చితంగా దానిలో విజయం సాధిస్తావు, నువ్వు వంటి నేర్చుకుంటావు. సో నిర్లక్ష్యం పోయింది, ప్రయత్నం చేయకపోయింది, ప్రయత్నం చేయడం మొదలు పెట్టాం. నెక్స్ట్ సమయ స్ఫూర్తిని వాడితే కానీ ఎప్పుడు ఏ పని చేయాలి, ఎప్పుడు ఏ పని చేయకూడదు. ఎవడో పుట్టినరోజు చేసుకుంటున్నాడు, వెళ్ళి పుట్టినరోజు దగ్గరికి వెళ్ళి హ్యాపీ బర్త్డే టు యూ మనం చెప్పాలి. కానీ అలా కాబట్టి సరే పుట్టినరోజు రేపు ఎప్పుడు సరిపోయి కరోనా కూడా చేస్తుంది ఉమాయిక్రాన్ అంటారు, ఎవడెప్పుడు సరిపోతారు తెలియదు సార్. ఈ పుట్టినరోజు ఎందుకంటే నేను అంటే అది ఎలా ఫీల్ అవుతుంది పుట్టినరోజు అంటే. సార్ నాగేంద్ర కుమార్ గారి గురించి గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు అవార్డు వచ్చిందండి సార్, మనకి యూట్యూబ్లో పెట్టారండి, ముందే గోపిలో మెసేజ్ పెట్టారు, అందులో మన తెలుసుకున్నట్టు తెలియకపోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేట్స్. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు తెలుసుకోవడం, నేను మామూలుగా సిటీ నుంచి బయటకు రావడం గురించి ఇలాంటి తెలిసిన తర్వాత ఇలాంటి క్లాసులు అవసరం అని చెప్పి తర్వాత తెలిసింది. నాకు ఎందుకు పనిచేసిన వాళ్ళకి కానీ మీరు కూడా నన్ను కూడా ఇక్కడ ప్రోగ్రామ్ పంపారంటే ఐఎంటి లీడ్ వాళ్ళని నేను లీడ్ చేస్తున్నాను అని కాకుండా వాళ్ళని ఇంకా ఎంతవరకు లీడ్ చేయాలి, నీ దిగురు ఎంత నేర్చుకోవాలంటే చూసుకొని పంపారు కూడా. సో మన ప్రాంతం నేను కావాలి. ఫస్ట్ టైం సార్? ఫస్ట్ టైం వచ్చారా? సార్ ఓకే. ప్రాబ్లమ్ గురించి అయితే నాకు బయట లేదు ప్రజెంట్, మీరు నేర్చుకోవాలని బట్టి ఓకే చూసుకుని చేస్తాను.
Thank you.
Bye.